అంబేద్కర్ జోహార్ 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 పేరు అంబేద్కర్ జోహార్ జోహార్ పిల్లలు దళితుల ఆత్మ గౌరవ పోరాటం ప్రతిఘటన పోరాటం ప్రతిఘటన పోరాటం జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ శిక్షించాలి రావు ఘటన దోషులను శిక్షించాలి రావు ఘటన దోషులను ఎస్ఐని వెంబడే బాధ్యులైన ఎస్ఐని వెంబడే బాధ్యులైన ఎస్పీని వెంబడే జోహార్ బిహార్ అంబేద్కర్ జోహార్ బిహార్ అంబేద్కర్ జోహార్ బిహార్ అంబేద్కర్ జోహార్ బిహార్ అంబేద్కర్ సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ సమాంతర ఫౌండేషన్ సంబంధించినటువంటి చైర్మన్ సీనియర్ దళిత యాక్టివిస్ట్ ఈరోజు నా నెల్లూరులో ఈ మన రాఫూర్కి సంబంధించిన ఘటన విషయంలో దానికి పోలీసులు చేస్తున్నటువంటి నిరంకుశ చర్యలకు నిరసనగా ఇక్కడ ఒక ర్యాలీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు నుంచి ఒక ర్యాలీ దాంతోపాటు ధర్నా అలాగే ఈ పోలీసులు విచ్చల విడిగా స్వైర్విహారం చేసుకుని కంట్రోల్ చేయాలని కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని గురించి సుబ్రహ్మణ్యం గారు వివరించారు. ఈరోజు అంటే సోమవారం రాపూరు అనేటువంటి ఊర్లో 1వ తారీఖున పోలీసులు దళితవాడి మీద దాడి చేయడం దానికి సంబంధించి గత 4-5 రోజులుగా నిరసనలు తెలియజేస్తూనే ఉన్నాం. అయితే ఎస్సీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు కలెక్టరేట్ ముందు ఒక ధర్నాను ఒక ర్యాలీని ప్లాన్ చేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుకి ప్రతిస్పందనగా రాపూరు నుంచి అక్కడిగడ్ నుంచి గూడూరు నుంచి జిల్లాలో పలు ప్రాంతాల నుంచి చాలామంది దళిత కార్యకర్తలు భోజన కార్యకర్తలు హాజరయ్యారు. దాదాపు 200 పైగా కార్యకర్తలంతా కలిసి మహబూబ్ ఖాన్ పార్క్ అనే ప్రాంతంలో కూడి అక్కడి నుంచి స్పష్టమైనటువంటి నినాదాలు ఇచ్చుకుంటూ కలెక్టరేట్ దాకా ఒక ర్యాలీగా నిరసన ర్యాలీగా వెళ్ళడం జరిగింది. అక్కడ ఇస్తున్నటువంటి నినాదాలు ఏంటంటే దళితుల మీద పోలీసులు దాడి చేయడం, దళిత వాడ మీద పోలీసులు దాడి చేయడం జిల్లాలో నడుస్తున్నది సివిల్ గవర్నమెంట్ కాదు పోలీస్ గవర్నమెంట్ పోలీస్ రూల్. తర్వాత ఎస్ఐకి సంబంధించి చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ఆయన మానసిక రోగి అని కక్షపూరితంగా వ్యవహరిస్తాడని అన్నిట్లో జోక్యం చేసుకుంటాడని ఇన్ని ఫిర్యాదులు ఉన్నాయి. వాటికి సంబంధించి అదే ఊరికి సంబంధించిన దళిత వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఆ కంప్లైంట్ ఉన్నతాధికారులు సెటిల్ చేయకపోవడంతో కోర్టు దాకా వెళ్ళింది. ఇది దాని యొక్క కార్యక్రమం. కాబట్టి వీటన్నిటి మీద న్యాయ విచారణ జరిపించి వెంటనే అతను సస్పెండ్ చేసి అతను వేరే చోటకి తరలించాలి. ఎస్సీ యాక్ట్ కింద అతని మీద కేసు రిజిస్టర్ చేయాలి. అతను ఒక్కడే కాదు ఈ మొత్తానికి కారణమైన వాళ్ళందరికీ కూడా చేయాలి. తర్వాత ఒక దళిత వాడకి పోలీస్ స్టేషన్కి జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఆధారం చేసుకుని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని తీసుకొచ్చి తెచ్చడం, మొత్తం పోలీసులతో నింపేయడం, మగవాళ్ళందరినీ ఒక్క మగపురుగు ఆ ఊళ్ళో లేనటువంటి పరిస్థితి కల్పించడం, వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాలి అని ఒక డిమాండ్. తర్వాత స్త్రీల మీద స్త్రీలని పొద్దుపోయిన తర్వాత పురుషుల్ని పిలిపించడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, వాళ్ళ కొట్టడం, వాళ్ళ అమానుషంగా వాళ్ళ ప్రవర్తించడం, ఇవన్నీ చేసినటువంటి అతని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయవలసినటువంటి వాళ్ళే ఇప్పుడు ఏమని చెప్తున్నారు, మా మీద పోలీసులు మా మీద ప్రజలకు రక్షణ కల్పించాల్సిన మా మీద దళితులు దాడి చేశారు. ఇది అది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశము, పంచాబద్ధం. ఎందుకంటే దళితులు ఎస్టీలు ఈ బీసీలు వీళ్ళు కాకపోతే చట్టాన్ని అనుసరించేది ఎవరు? అగ్రవర్ణాలు చట్టాన్ని పాటిస్తాయా? వాళ్ళు ఏదైనా కేసు చేస్తే ఫోన్ పోతుంది, మందైతే మనుషులు పోవాలి అక్కడికి. ఈ పరిస్థితుల్లో మా మీద దాడి చేయ జరిగిందని చెప్పుకొని సిగ్గుచ్చాడు. అక్కడ వాస్తవంగా జరిగినటువంటి తన లోపాలని తప్పిపుచ్చుకోవడానికి ఆ ఎస్ఐ గారు చేసిన ప్రచారం బాధాకరం, అవమానకరం ఏంటంటే దాన్ని గుట్టిగా డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఐటీ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా దాన్ని సమర్థించడం. దాని మీద పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన వాళ్ళు మేము వదలం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మరి పోలీస్ స్టేషన్లో మీ ఎస్ఐ చేసినటువంటి దౌర్జన్యం మీద చర్య తీసుకోకనే కదా ఈ పరిస్థితి వచ్చింది. సో దాని ఇటువంటి వాటి అన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి, తర్వాత అక్కడ పరారీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరారీ కాదని
పోలీసుల యొక్క ఆధీనంలో ఉన్నారని చెప్పి అనుమానాలు అక్కడ వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళని అందరినీ ఇమ్మీడియట్గా తీసుకొచ్చే పని, గ్రామంలో చేర్చే పని చేయాలని డిమాండ్ పెట్టాం. ఇంకోటి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు కాకుండా 100-150 మంది దాకా వాళ్ళ అధీనంలో ఉన్నారని, వేరు వేరు పోలీస్ స్టేషన్లు పెట్టి వాళ్ళ దగ్గర తప్పుడు సాక్ష్యాలు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం ఉంది. దానికి ఉదాహరణ సర్పంచి, సర్పంచిని తీసుకెళ్ళి ఒక తప్పుడు సాక్ష్యం పెట్టించే ప్రయత్నం మనం చూసాం. ఈ రాపూరు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కూడా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ద్వారా ఆ కార్యక్రమం జరిగింది. ఇది ఇంకా చాలా జరుగుతున్నాయని చెప్పి మనకు సమాచారం ఉంది. సో వాళ్ళందరినీ మొత్తంగా బయట పరారీలో ఉన్నారు అని వాళ్ళు చెప్తున్న వాళ్ళందరూ రావాలి. తర్వాత దాడి చేసింది ఎంతమంది అనేది వాళ్ళు వాళ్ళు చూపిస్తున్నటువంటి వీడియో చెక్ దానికి ముందు వెనక ఎందుకు లేదు. ఇప్పుడు అక్కడ స్థానికుడు కూడా అడిగేది ఏంటంటే, ఒకవేళ అది సీసీలో మీ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ అయి ఉంటే మమ్మల్ని దౌర్జన్యం కొట్టావు కదా, అదేది మేము అందులో ఒక ఆడ మనిషి చంకలో పసిబిడ్డను పెట్టుకొని ఆ తల్లి మీద ఒక పోలీస్ కానిస్టేబుల్ మోచేత కొడుతుంటే నెట్టే ప్రయత్నం చేశాను, అదే కనపడుతుంది. మరి నేను స్త్రీని నెట్టానంటే మరి అంతకుముందు ఏం చేసి ఉండాలి, అదేది అని అడుగుతున్నాను. కాబట్టి ఒకవేళ సీసీ కెమెరాలు ఉంటే మొత్తం పెట్టాను, దాని మీద చర్య తీసుకోండి. అట్లా కాకుండా మీరు కానీ అది పెట్టుంటే అది మార్పుడై ఉంటుంది, అది తప్పుడుదై ఉంటుంది. కాబట్టి దాని మీద చర్య తీసుకోమని, అదేవిధంగా అసలు కోర్టు మొత్తంగా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేసినా వాళ్ళ కేసు పెట్టాలి. మేము అడిగింది ఏంటంటే, ఇప్పటికైనా సివిల్ అడ్మినిస్ట్రేషన్ కదలాలి, వెంటనే సివిల్ అడ్మినిస్ట్రేషన్ కదలాలి. ఇటువంటి జరిగినప్పుడు కలెక్టర్ బాధ్యత, రెవెన్యూ శాఖ బాధ్యత అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కొని వెంట తక్షణ సహాయం వాళ్ళకి చేయాలి. ఊ రోజులు అందరూ వెళ్ళిపోతే ఆ రోజు ఎంత బతకాలి, బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. వాళ్ళకి ఏ సౌకర్యాలు అక్కడ అందరు, మినిమం ఫెసిలిటీస్ లేవు, చుట్టూ పోలీసులు ఉన్నారు. అటువంటి చోట్ల వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత సివిల్ గవర్నమెంట్. సివిల్ గవర్నమెంట్ చచ్చుబడింది. కాబట్టి వెంటనే వాళ్ళు కదిలి దీని మీద విచారణ చేయాలని, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని. ఈ అంశం ఒక రాపూరు నెల్లూరు జిల్లాకు సంబంధించింది కాకుండా మొత్తంగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తమకు ఏవి ఎవరు అడ్డు లేరని, చట్టాన్ని తాము పాటించాల్సిన అవసరం లేదని, తాము చట్టాన్ని అమలు చేయడానికి కాకుండా ఉల్లంఘించడానికే ఉన్నాము అని పదే పదే వాళ్ళ చర్యల ద్వారా రుజువు చేసుకుంటారు. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించి సరైనటువంటి ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించి ప్రభుత్వ వైపు నుంచి దాని మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేశాం ఆ ర్యాలీలో ఊరే. అదేవిధంగా ఇవి అన్ని డిమాండ్స్తో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా జరిగింది. ఎస్సీఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ, తర్వాత ఇతర ఎంఆర్పిఎస్ మాల్ మహారాళ్ళు అందరూ కూడా దాంట్లో కలిసి వచ్చారు. తర్వాత బీసీ సంఘాలు వచ్చినాయి. మేము అక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ రాపూరుకు సంబంధించిన రాపూరు దళితుల రక్షణ కమిటీని ఒక ఫామ్ చేసుకుందాం, ఇక పైన దాని తరఫున ఏ కార్యక్రమం చేసినా చేద్దాం, ఆ విధంగా అయితే ఒక ఉమ్మడి కార్యాచరణగా ఉంటుందని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇవాళ సాయంత్రం దానికి సంబంధించి 7 గంటలకి సమావేశం ఉంది, అక్కడ ఆ పేరు ఫైనలైజ్ చేస్తాం. ఇక పైన దాని పేరు మీదే కార్యక్రమం.